తెలంగాణ రాములమ్మ విజయశాంతి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, అసలు పార్టీ మారడానికి మేడం విజయశాంతి గారు పార్టీ మారడానికి ప్రధాన కారణం ఏంటి? చాలా తర్జన భర్జన పడ్డట్టున్నారు పార్టీ మార్పు కోసం. తర్జన భర్జన లేదండి, ప్రశాంతంగానే ఉన్నాను. బీజేపీ నిర్ణయం తీసుకుంటుంది అగెనెస్ట్గా కేసీఆర్ అనుకున్నాను నేను, చివరి దాకా చూశాను, కానీ ఏ చర్యలు తీసుకోలేదు. సో తీసుకున్నప్పుడు ఆ పార్టీలో ఉండడం కూడా వేస్ట్, ఎందుకంటే భారతీయ జనతా పార్టీను టీఆర్ఎస్ ఒకటైపోయింది. ఏ శత్రువు మీద మేము కొట్లాడుతున్నాం, ఆ శత్రువుతో భారతీయ జనతా పార్టీ చేతులు కలిపింది, తెర వెనకాల ఒప్పందం అయిపోయింది. అందుకే ఆయన మీద ఏ చర్య తీసుకోవట్లేదు. లిక్కర్ స్కామ్ కావచ్చు, అవినీతి కావచ్చు, మొత్తం లూటీ చేస్తారు తెలంగాణని. మరి ఆ వ్యక్తిని, ఆ ముఖ్యమంత్రిని మీరు చర్య తీసుకోవట్లేదంటే మీ ఒప్పందం అయిపోయినట్టే కదా, మా శత్రుతో మీ చేతులు కలిపినట్టే కదా, అప్పుడు ఎందుకు ఉండాలి మేము అక్కడ? అందుకే మేము బయటకు వచ్చాం. కేవలం కేసీఆర్ పైన చర్య తీసుకోవట్లేదు అందుకేనా, లేదంటే బండి సంజయ్ మార్పు ఇది కూడా ఒక ప్రధాన కారణం? ఏమండి, బండి సంజయ్ గారిని తీసి పార్టీని వాళ్లే నాశనం చేసుకున్నారు. నేను బండి సంజయ్ని తీయొద్దు అది కూడా చెప్పాను, నేను మంచి చెప్పాను భారతీయ జనతా పార్టీ, కానీ ఒక నిమిషం, కానీ వాళ్ళకి వాళ్లే తీసి పాడు చేసుకున్నారు. అది మీరు ఒక మాట అన్నారు మేడం ఇందాక మీడియా సమావేశంలో, ఒక మొక్క నాటారు కేసీఆర్, కేసీఆర్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, బీఆర్ఎస్ పార్టీ చేతుల్లో ఉంది బీజేపీ అన్నారు. అసలు ఎందుకు ఆ రీజన్ ఎందుకు అన్నారు? డెఫినెట్గా అండి, అసలు వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు, అర్థం పర్థం లేని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు దానికి ఏమనుకోవాలి మేము? ఏం చేయాలి? టీఆర్ఎస్ని మరోసారి గద్దె మీద కూర్చోబెట్టడానికి మీ ప్రయత్నం, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అంతే. ఎట్లా గుర్తించారు మేడం, అంటే మీకు ఎట్లా సమాచారం ఉంది? అంటే ఇంటర్నల్గా మాట్లాడుకున్నారు మీరు, చాలా మంది నాయకులు సమావేశం అయ్యారు చాలా సందర్భాల్లో, అసమ్మతి నేతలంతా కూడా మీరు వివేక్ తర్వాత రాజగోపాల్రెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు చాలా మంది భేటీ అయ్యారు. అసలు ఏం జరుగుతుంది మేడం బీజేపీలో? అవునండి, ఢిల్లీ నుంచి వచ్చే పెద్దలు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరూ వస్తాడుతారు, కానీ ఏ చర్య తీసుకోవట్లేదు. అది ఏమి మాకు అర్థం కావట్లేదు. మీరే మీ నోటమిటే అంటున్నారు, అవినీతి పరుడు, కుటుంబ పరిపాలన, లిక్కర్ స్కాము, కాళేశ్వరం అన్నీ మీరే అంటున్నారు. అన్నప్పుడు మీరు ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఎవరు మిమ్మల్ని ఆపుతున్నారు? మేము మీరు చర్య తీసుకుంటామని మీరు రమ్మన్నారు, మేము అందుకే మీ పార్టీకి వచ్చాం. మీరు చర్య తీసుకోకపోతే మేమేం చేయాలి? తెలంగాణ కోసం కొట్లాడాలి మీరు తప్పదు, అందుకే మేము బయటకు రావడం జరిగింది. ఓకే, అసలు కేసీఆర్ మనుషులు ఉన్నారు బీజేపీలో అంటున్నారు, ఎవరు మీరు మీ పేరు చెప్పొచ్చు కదా? ఏదండి, మీరే కనిపెట్టుకోండి, మీరే కనిపెట్టుకోవాలి కదా, మీరేనా కనిపెట్టాలి కదా. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఎక్కడి నుంచి ఉంటుంది మేడం? వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఎక్కడి నుంచి ఉంటుంది రామలమ్మ? ఏమన్నా ఇంకా టైం ఉంది, అప్పుడు ఆలోచిద్దాం. ఇది విజయశాంతి గారు చెప్తా ఉన్నారు, కేసీఆర్ మనుషులు బీజేపీలో ఉన్నారు, ఆయన పూర్తిగా పార్టీని కంట్రోల్లోకి తీసుకున్నారు కేసీఆర్ బీజేపీని అనేటువంటి ఆరోపణలు చేస్తా ఉన్న ఒక సెన్సేషన్ కామెంట్స్. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి ఈటలకు వ్యతిరేకంగా విజయశాంతి ఇంకా కొంతమంది నేతలు బీజేపీలో భేటీ అయ్యారు, అసమ్మతి నేతలంతా కూడా అదే విషయం పైన పార్టీ మారుతుందని చెప్పారు. ప్రస్తుతం బీజేపీ బీఆర్ఎస్ కంట్రోల్లో ఉంది అనేటువంటి ఒక సంచలన వ్యాఖ్యలు విజయశాంతి చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్గడికర్, గాంధీభవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.